గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. కమలం పార్టీ బురదలో కూరుకుపోయిందా? అనవసరమైన వ్యవహారంలో తలదూర్చి తల బొప్పి కట్టించుకుందా? నిన్న గడిచిన వారం రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్, నిన్న లీక్ అయిన ఆ వీడియో ఫుటేజ్, ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తల బేసుని పెంచుకునే క్రమంలో ఎమర్జ్ అవుతూ వస్తున్న పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీకి ఇది నిజంగా సంకట స్థితే. ఈ మొత్తం ఎపిసోడ్లో బిగ్ బాస్ ఎవరు? బిగ్ బాస్ ఫేస్ టైంలో వచ్చి మాట్లాడారా, లేకపోతే జూమ్ కాన్ఫరెన్స్లో వచ్చి మాట్లాడారా ఆ ముగ్గురితో అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. అయితే అటు కామినేని శ్రీనివాస్ కావచ్చు, ఇటు సుజనా చౌదరి కావచ్చు, చాలా స్పష్టంగా చెబుతున్నారు ఇందులో ఎటువంటి రాజకీయపరమైన ఉద్దేశాలు లేవు, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్తో తాము వ్యక్తిగతంగా చర్చించింది కూడా ఏమీ లేదని. కానీ అటువంటి వివరణ ఇచ్చుకునే పరిస్థితికి రాష్ట్ర బీజేపీ రావటం అనేది కేంద్ర బీజేపీ హెడ్ క్వార్టర్స్ని, బీజేపీ హెడ్ క్వార్టర్స్ని కొంత ఇరకాటంలో పెట్టినట్టుగా కనిపిస్తోంది. అక్కడి నుంచి దీనికి సంబంధించిన సమగ్రమైన వివరణ కోరినట్టుగా కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ నుంచి. ఈ అంశానికి సంబంధించిన ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు లైవ్లో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్, అలాగే సుందరపు విజయ్ కుమార్ జనసేన అధికార ప్రతినిధి విశాఖ నుంచి, ఇక మేడా సాంబశివరావు వైసీపీ అధికార ప్రతినిధి గుంటూరు నుంచి, ఆర్డీ విల్సన్ బీజేపీ నాయకులు, అలాగే ఉప్పల్ లక్ష్మణ్ విశ్లేషకులు అందరూ కూడా మనతో లైవ్లో పాల్గొంటున్నారు స్ట్రైట్ టాక్ లైవ్లో. విల్సన్ గారు చెప్పండి, ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ బురదని కమలం ఎందుకు అంటించుకుందంటారు? వాస్తవానికి ఒకవేళ మీ సుజనా చౌదరి గారు కానీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని వారి మీటింగ్ జరిగి ఉంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండి ఉండేవి కాదు. కానీ వారున్న చోటకి ఇప్పటికీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా తనను తాను ప్రకటించుకుంటూ వస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చి కలవటం అనేది ఎంతవరకు జస్టిఫైడ్? మీ పార్టీ నిన్నటికి నిన్న ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారిస్తూ వచ్చింది, కానీ వాస్తవంగా బీజేపీ హెడ్ క్వార్టర్స్ దీని మీద సీరియస్గా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరేమంటారు? బురదలో పుట్టిన కమలానికి ఇప్పుడు కూడా బురద అంటదండి. కాబట్టి ఒకవైపు మీడియా, ఒకవైపు వైసీపీ నాయకులు, వీళ్ళందరూ ఎన్ని ప్రచారాలు చేసినా, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎన్ని ప్రచారాలు చేసినా, అలాంటి ప్రచారాలు మాకేమాత్రం అంటవు, ఒకటి క్లియరు. అదే సమయంలో నిన్న ఆ జరిగిన సమావేశం అనేది, అంటే 13వ తారీఖు జరిగినట్టుగా చెప్తున్న సమావేశం అనేది పూర్తిగా వ్యక్తిగతంగా జరిగిన సమావేశం. ఎందుకంటే సుజనా చౌదరి గారికి, కామినేని శ్రీనివాస్ గారికి దశాబ్దాల తరబడి పరిచయం ఉంది. మరి రకరకాల బంధుత్వాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి. కాబట్టి కామినేని శ్రీనివాస్ గారు రకరకాల బంధుత్వాలు ఏంటో చెప్పగలరా? విల్సన్ గారు, విల్సన్ గారు రకరకాల బంధుత్వాలు అన్నారు, ఏంటో చెప్పగలరా? అవి నేను చెప్పనే రకరకాల రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ మేరకు ఆయన కలవాలనుకుంటారు, ఆ కలవడం మీరేం తప్పట్లేదు. ఒకటి, రెండు, అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన కూడా ఆయన ఏం మాట్లాడారనేది సుజనా చౌదరి గారు మీరు ప్రకటించారు. ఆయన ఒక ల్యాండ్ ఇష్యూలో సలహాల కోసం వచ్చారని చెప్పి అన్నారు. అంటే అందులో రహస్య సమావేశం ఉంది. ఎక్కడైనా ఫామ్ హౌస్ లో అత్రాత్రి కలిస్తేనో, లేకపోతే ఇంకో దగ్గర రహస్య ప్రాంతాల్లో కలిస్తేనో. విల్సన్ గారు, విల్సన్ గారు, విల్సన్ గారు ఒక్క నిమిషం. సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, మీరు ఒక్క నిమిషం వినండి. సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారి మీటింగ్ గురించి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. వాళ్ళు మీ పార్టీ నాయకులు కలుసుకుంటారు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కలుసుకోవచ్చు, దాని గురించి ఇష్యూ కాదు. అవును, రాజ్యాంగ దాని గురించి ఇష్యూ కాదండి, వినండి, దాని గురించి ఇష్యూ కాదు. రమేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హోదాలు, ఎందుకంటే ఆయన ప్రకటించుకున్నారు, ఆయన అప్పటికప్పుడే ఆయన సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే హోదాలో వెళ్ళి వాళ్ళని కలవటం. వినండి, వినండి, కొంచెం శాంతం వినండి, వినండి. ఆయన వెళ్ళి వాళ్ళని కలవటం అనేదే ఇష్యూ ఇక్కడ. ఆ బురద ఎందుకు అంటించుకున్నారని బీజేపీ? బురద అసలు అంటుకోదు, మీకు అదే చెప్తున్నాను. మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషనర్ గా మీడియాగా ప్రైమ్ న్యూస్ గా మీరు అంగీకరిస్తున్నారా? ఫస్ట్ మీరు అది క్లారిఫికేషన్. ఆయన ప్రకటించుకున్నారు కదా, మన అంగీకారంతో నిమిత్తం లేదు ఆయనకి. నేను నేనే అని ఆయన ప్రకటించుకున్నారు. విల్సన్ గారు, మీకు మొత్తం తెలుసు, జరిగిన ఎపిసోడ్ మొత్తం తెలుసు, మళ్ళీ మనం గతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు ఆయన స్వయం ప్రకటిత చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయనకి తెలుసు. ఒకవేళ ఆయన నిజంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యుంటే తన సిఈసి అని భావించి ఉండి ఉంటే ఆయన వెళ్ళుండేవారు కాదు. ఆయన భావిస్తున్నారని ఒక పక్క చెబుతున్నారు, వినండి, మళ్ళీ కాంట్రడిక్టరీగా వెళ్ళి కలుస్తున్నారు. వాస్తవంగా సిఈసి హోదాలో, ఒక్క నిమిషం విల్సన్ గారు, సిఈసి హోదాలో ఆయనే పిలిపించుకోవచ్చు, ఆయన తన ఆఫీస్కి పిలిపించుకోవచ్చు. హైదరాబాద్లో కూడా ఆయనకు ఆఫీస్ ఉంది కదా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆయనకి రక్షణ లేదు కదా, అందుకని ఆయన వచ్చి ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నారు. ఆ ఆఫీస్ నుంచి ఆయన వ్యవహారాలు నడుపుతున్నారు కాబట్టి ఆయన పిలిపించుకొని మాట్లాడచ్చు, దాన్ని ఎవ్వరు తప్పట్రు. ఈ ఎపిసోడ్లో బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? మీ ప్రశ్న నాకు అర్థమైంది, నేను చెప్పనండి. ఎందుకంటే
ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఆయన్ని ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైసీపీ వాళ్ళు ప్రభుత్వం వెళ్ళింది ప్రభుత్వం స్టే అడిగింది స్టే నిరాకరించబడింది హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది మేము హానర్ చేయమన్నారు వాళ్ళు అయితే దాని మీద కోర్టులో ఇంకొక రెండు వారాల కేసు నడుస్తూ ఉంది ఇక్కడ నేను ఏమంటానంటే ఆయన అవసరం అయితే ఆయన్ని ఆ విధంగా పిలిపించుకుంటాడు ఇప్పుడు అవసరమైంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఏదో కుటుంబం సంబంధించి ఒక ల్యాండ్ ఇష్యూలో ఒక సమస్య ఉంది ఆ సమస్య మీద మాట్లాడడానికి ఆయన వచ్చారు అనేది చాలా స్పష్టంగా సుజన చౌదరి గారు ప్రకటించిన తర్వాత బురద ఎందుకు అంటుకుంటుంది వాళ్ళ మధ్య మీరు గతంలో జడ్జీలు కూడా వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించిన పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు ఇప్పుడున్న జడ్జీలు కూడా చాలా మంది బయటకు వచ్చి అదేవిధంగా సోషలైజింగ్ అయ్యి మీటింగ్కి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది ఇది కొత్త ఇష్యూ కాదు దీనికి రాజకీయంగా ఎందుకు పిలుపుతున్నారు దీనికి బురదలో కమలం ఎందుకు ఉందని చెప్పి భావిస్తున్నారు ఇవన్నీ కూడా సత్యదూరము ఇవి ఏమాత్రం కాదు ఆమోదయోగ్యం కానీ కాబట్టి ముందు వైసీపీ నాయకులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించాల్సిందంటే ఈ బురద మీరేదో బురదలో మీరు కూరుకుపోయి ఆ బురద మాకు తెల్లాలనుకోబాకండి రకరకాల సమస్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూరుకుపోయింది కోర్టు 60 సార్లు మొట్టికాయలు వేసిన పరిస్థితి ఉంది ఈ బురదలో నుంచి ఇతరులు కూడా బురద చల్లాలనుకుంటున్నారు ఆ బురద ఎలాంటి పరిస్థితుల్లో మైఖేల్ అంటదో విల్సన్ గారు.